ఊకవుతున్నారు. ఇంటర్లైన్ వద్దు కానీ 6.2 7.8 దాంట్లోనే నాలుగు రెండు ఖాళీ మూడు ఖాళీ ఉన్నాయి. ఫస్ట్ పేపర్ అండర్ 14 ఒక్కటి ఉంది. స్టార్ట్ అయింది వాళ్ళు ఏం గేమ్ జరుగుతుందో అలా పడుతుంది. లేదు చేతులు ఇట్ట కిందకే పెట్టుకోవాలంటే ప్లేయర్ లోపలనే ఉంటాడు, ప్లేయర్ లోపలనే ఉంటాడు, ఇంజురీ తక్కువ అవుతుంది. ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఫోర్స్ ఎక్కువైపోయి అంటే కరెక్ట్ గా పొజిషన్ ఇచ్చిన దీంట్లో బ్లాక్లు వచ్చేసి రెండు రకాలుగా ఉంటాయి. అంటే కొట్టే విధానంలో ఈ నుంచి ప్లేస్ తీసుకుంటాడు. ఇట్లా మామూలు జనరల్గా ఇలా ఆడుతుంటాడు. అలా ఆడుతున్నప్పుడు మామూలుగా లోపల పోయే లోపల కొందరు రన్నింగ్ రన్నింగ్ వెళ్ళిపోతారు. ఈయన ఏం చేస్తాడంటే రన్నింగ్ బ్లాక్ అంటారు. అంటే అంటే మూమెంట్ రన్నింగ్ లాగానే ఉండాలన్నమాట. ఇది స్టెప్స్ వచ్చి లోపల ఏమిటి అట్ అనుకుంటే లోపల స్పీడ్ వెళ్ళిపోతాడు. ఆ మూమెంట్ అంటే ఇచ్చిన లోపల ఈజీ ముందరకు కావాలండి. ఇంకా ఇట్లా ముందరకు వచ్చి అంటే ఇట్లా ఉండాలా కనబడకూడదు బయట రా చూస్తాను కొట్టిలు అంటారు దీనికి ఎట్లా ఎదిరిపోతాడు అనమాట. అంటే అతను భయపడి అంటే ముందే బాక్ లైన్ తొడనమాట. అది కాదు తొక్కొద్దు అని చెప్పాలి పిల్లలకి. అంటే చెక్ చేసుకున్న తర్వాత ఏడు మందిని చెక్ చేసుకొని అందరు ఉన్నారు చూసే ఇలా కొడతావు ఇల్లు ఒకటి వేస్తున్నా మారు ఇల్లు ఇంట్లో పడి ఉంటావా ఇట్లా మూమెంట్ తీసుకుంటా.
మంచి మూమెంట్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంటే కొందరు ఇది అంటే వన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అనుకో ఇట్లా ముగ్గురు అంటే వీళ్ళిద్దరు వచ్చినట్టుగా ఇది లోపల కొడుతుంది ఇట్లా ఒకవేళ ఇక్కడ వచ్చినాడు ఇది కట్టుకొని అంటే ఆ డిఫెన్సర్ కి అంటే వాడు ఎప్పుడైతే మనం నెట్టేస్తాడు రోలింగ్ అండి రోలింగ్ మెథడ్ అంటే అంటే వాడు వచ్చే దాన్ని బట్టి మన బాడి దగ్గరగల క్రాస్ సైడ్ కి చూడాలి లెగ్ అటెంప్ట్ చేస్తాను ఆడ లోపల ఇప్పుడు టైం లేట్ అవుతుంది స్పీడ్ రైడ్ అవుతుంది స్పీడ్ పెరుగుతుంది అంటే వాళ్ళకి ఉన్నటువంటి జంపుకి వెళ్ళిపోతున్నాడు అయితే ఇప్పుడు వాడొచ్చడంలో లేట్ అవుతుంది కదా వీడిగా ఇక్కడ పట్టుకున్న లోపల వీడు అటెంప్ట్ చేయాలి ఫస్ట్ వీడినే ఉంటాడు ఆడేటప్పుడు కూడా హాఫ్ సర్కిల్ ఆడాలి మన వాళ్ళు చేస్తున్నారు అబ్బాయిలు కూడా ఏమాడుతున్నారో ఇది కాదు ఇదే ఆడుతూ ఆడుతూ ఒక్కసారి ఎంత పెద్దగా కాలు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తారు.